లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓ కేంద్ర పాలిత ప్రాంతం సహా 7 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 57 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 11 గంటల వరకు సగటున 26.30% పోలింగ్ నమోదైంది. బీహార్లోని 8 లోక్సభ స్థానాల్లో 24.25, చండీగఢ్లోని 1 ఎంపీ స్థానానికి 25.03, హిమాచల్ ప్రదేశ్లోని 4 ఎంపీ స్థానాల్లో 31.92, జార్ఖండ్లోని 3 ఎంపీ స్థానాల్లో 29.50, ఒడిశాలోని 6 లోక్సభ స్థానాల్లో 22.64, పంజాబ్లోని 13 ఎంపీ స్థానాల్లో 23.91, ఉత్తరప్రదేశ్లోని 13 లోక్సభ స్థానాల్లో 28.02, పశ్చిమ బెంగాల్లోని 9 పార్లమెంట్ స్థానాల్లో 28.10% పోలింగ్ నమోదైంది. తుదిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్లో బీజేపీ అభ్యర్థి అనురాగ్ ఠాకూర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసొచ్చి ఓటు వేశారు. లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓ కేంద్ర పాలిత ప్రాంతం సహా 7 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఓవరాల్ గా ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది? అంటే మండుతున్న భగభగ మండుతున్నటువంటి ఎండల కారణంగా కొంత ఓటింగ్ శాతం నమోదయ్యే విషయంలో కొంత ప్రభావితం ఉంది. అయితే ఇప్పటి వరకు మామూలుగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి 2 గంటలకు కూడా అధికారికంగా ఈ ఓటింగ్ శాతం నమోదైన ఓటింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ 11 గంటలకు నమోదైనటువంటి ఓటింగ్ శాతం ప్రకారం 26% నమోదు అయినట్టుగా అధికారికంగా ప్రకటించింది. మరొక 2 గంటల తర్వాత అంటే 1 గంటకు దీని అన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడైతే ఓటింగ్ జరుగుతుందో ఆ రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించి 1:30 ప్రాంతంలో తిరిగి అధికారికంగా మరొక బులెటిన్ విడుదల చేస్తుంది. ప్రస్తుతానికి 11 గంటలకు నమోదైనటువంటి ఓటింగ్ శాతం ప్రకారం 26% ఓటింగ్ నమోదైంది. మొత్తం సగటున ఇక ఉత్తరప్రదేశ్లో కొన్ని చోట్ల 26, 28, 25 అట్లా ఓటింగ్ శాతం నమోదైంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సగటున 26% నమోదైంది. అయితే ఈ మొత్తం 57 స్థానాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించినట్లయితే పశ్చిమ బెంగాల్లో కొంతమేరకు ఉద్రిక్త వాతావరణాలు ఉన్నాయి. అక్కడ ఘర్షణలు జరిగాయి. చాలామంది మహిళలు వెదురు కర్రలను తీసుకొని ఘర్షణకు దిగారు. అక్కడ నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఓటింగ్ ఈవీఎం మిషన్స్ను అదేవిధంగా వీవీప్యాట్లను అక్కడ రిజర్వ్గా దాచిపెట్టినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఉంచినటువంటి ఈ ఈవీఎం మిషన్లను వీవీప్యాట్లను దొంగిలించి దోపిడీ చేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువులు కూడా విసిరేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కొంత ఈ ఘర్షణలో భాగం కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. ఈ రకంగా ఒక పశ్చిమ బెంగాల్లోనే ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో ఘర్షణలు జరిగాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అదేవిధంగా సిపిఎం కార్యకర్తల మధ్య జరిగినటువంటి ఈ ఘర్షణలో కొంతమందికి కూడా గాయాలయ్యాయి. మొత్తంగా చూసినట్లయితే ఓటింగ్ సరళి కొంత మందకొడిగా కొనసాగుతుంది. గతంలో 6 విడతల్లో ఏ రకంగా అయితే ఓటింగ్ సరళి ఉందో అదే రకంగా కొనసాగుతుంది. ప్రధానంగా ఎండల వల్లనే ఈ రకంగా జరుగుతుంది. సాయంత్రం 4 ఆ ప్రాంతంలో తర్వాత మరింతగా ఈ ఓటింగ్ శాతం మరింత కొంతమేరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం మందకొడిగా సాధారణంగానే కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ కొంత వేగంగా పుంజుకొని ఆ మేరకు 56, 58 ఆ శాతం వరకు కూడా నమోదయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉండగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం కొంత మందకొడిగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం మరింత మందకొడిగా కొనసాగేందుకు అవకాశం ఉంది. చాలా ఎండలు బాగా ఉన్నాయి. అనేక చోట్ల ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. 50 సెల్సియస్ మించి ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా కొంతమేరకు ఈ ఓటింగ్ సరళిపై ప్రభావితం చూపుతుంది. కాబట్టి సాయంత్రం 5-6 గంటలకు కొంతమేరకు వేగం పుంజుకునే అవకాశం ఉంది. కాకపోతే సాయంత్రం 6 గంటల తర్వాత మనం అనుకున్నట్లుగానే ఎగ్జిట్ పోల్స్ యొక్క ఫలితాలు, దానికి తెలిసినటువంటి హడావుడి, అన్ని ఛానల్స్, అన్ని మీడియా సంస్థలు, అనేక ఇతరత్ర ప్రైవేట్ సంస్థలు చేసినటువంటి ఎగ్జిట్ ఫలితాలు కూడా వెల్లడయ్యేందుకు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలంతా కూడా ఏ రకంగా ఉండబోతున్నాయి ఫలితాలు అనే అంశంపై అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.